फ्रेंड्स वेलकम टू मी पद्दू लाइफ स्किल्स एला उन्नारू अंदरू बागुन्नारा ओके मन वीडियो एंटंटे माकू अंगनवाड़ी सेंटर लो प्री स्कूल की संबंधी बुक्स वच्चाई अवेंटे नूतन विद्या विधानानिकि संबंधी पीपी वन पीपी टू बुक्स अन्नमाट अभी మా ప్రీ స్కూల్కి వచ్చే పిల్లల యొక్క తల్లుల్ని పిలిచి వాళ్ళకి యాక్టివిటీ బుక్ వాళ్ళకి ఇంటికి ఇవ్వాలి మేము అది హోంవర్క్గా వాళ్ళతో తల్లులు ఆ పిల్లలతో రాయించుతారన్నమాట అంటే ముందు తల్లులకు తెలియాలి కదా అందుకోసమని మేము ఏం చేశానంటే ఈరోజు మాకు ఈరోజు సోమవారం మీటింగ్ పెట్టమని చెప్పారు అందుకని నేను తల్లులందరినీ కూడా ప్రీ స్కూల్ పిల్లల తల్లుల్ని పిలిచి ఈ విధంగా వాళ్ళకి మీటింగ్ పెట్టి ముందు ఆ బుక్స్ ఇచ్చాను చూడండి అని చూస్తే ముందు వాళ్ళకి ఒక అవగాహన వస్తుంది కదా ఆ తర్వాత ఎలా రాయించాలి అనేది నేను వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తానన్నమాట చూడండి ఎంత చక్కగా చూస్తున్నారు అసలు చాలా సీరియస్గా తల కూడా పక్కకు తిప్పకుండా ఆ బుక్స్ నీట్గా బాగా చూస్తున్నారన్నమాట ఈ విధంగా అది ఈరోజు మన వీడియో అయితే మరి మీ మన వీడియోని మీరందరూ కూడా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారో తెలుసా పీపీ వన్ పీపీ టూ అని మనకి నూతన విద్యా విధానంలో మనకి ప్రవేశపెట్టారు మన అంగన్వాడీ సెంటర్లో దానికి సంబంధించినటువంటి పుస్తకాలు అనేది మనకి గవర్నమెంట్ వాళ్ళు ఇవ్వటం జరిగింది ఇప్పుడు ఈ కరోనా టైంలో ఇప్పుడు ఒక సంవత్సరం పైన అవుతుంది మనకి ప్రీ స్కూల్ పిల్లలు ప్రీ స్కూల్కి రాక ఈ ప్రీ స్కూల్ నడపక అవును కదా మరి ఈ సంవత్సరం నుంచి కూడా పిల్లలకి చదువులో వెనకబడ్డారు కాబట్టి అందరికీ మళ్ళీ ఈ పుస్తకాలు అనేది ఇప్పుడు ఇచ్చి మీకు తల్లులకి ఎలా చెప్పాలి పిల్లలతో ఎలా రాయించాలి యాక్టివిటీ బుక్ ఎలా రాయించాలి అనేది నేను ఇప్పుడు మీకు చెప్తాను మీరందరూ కూడా దాన్ని ఇంటి దగ్గర రాయించాలి ఇక్కడ నుండి మనకేంటంటే ఈ పీపీ వన్ పీపీ టూ అనేది ఇంగ్లీష్ మీడియంకు సంబంధించింది ఈ పీపీ వన్ అంటే 3 సంవత్సరాలు నిండిన పిల్లలకి ఇచ్చే బుక్స్ అన్నమాట పీపీ టూ అంటేనేమో 4 సంవత్సరాలు నిండిన పిల్లలకి ఇచ్చేటువంటి పుస్తకాలు అయితే ఈ నూతన విద్యా విధానంలో ఏంటంటే ఇప్పుడు మా అంగన్వాడీ సెంటర్లు కూడా తీసుకెళ్లి స్కూల్లో యాడ్ చేశారు ఆ స్కూల్లో ఏ క్లాసులు ఉంటాయంటే పీపీ వన్ పీపీ టూ 1వ క్లాసు 2వ క్లాసు ఇంతవరకే ఉంటాయి 3వ క్లాస్ నుండి కూడా వాళ్ళు హై స్కూల్ అనేది వెళ్ళిపోతుంటారు నెక్స్ట్ జూన్ నుండి అంటే నెక్స్ట్ విద్యా సంవత్సరం అంటే జూన్ నుండి మనకి విద్యా సంవత్సరం స్టార్ట్ అవుతుంది అప్పటి నుండి కూడా మేము ఇంకా స్కూల్కే వెళ్తాము మీ పిల్లలు కూడా అక్కడికే వస్తారన్నమాట అక్కడి నుంచి మేము 5 సంవత్సరాల నిండా కానీ వాడిని 1వ క్లాస్లో జాయిన్ చేయడం జరుగుతుంది ఇక అన్ని కూడా ఏంటంటే ఇక నుండి అంతా ఇంగ్లీష్లోనే ఉండాలి అంటే పేద పిల్లలు కూడా ఇంగ్లీష్లోనే చదువుకోవాలి ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలి అనే ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ ఈ విధానాన్ని ప్రవేశపెట్టిందనమాట ఇప్పుడు ఒక విషయాన్ని మీరు గుర్తుంచుకోండి ఇప్పుడు తల్లుల్నే నేను ఎందుకు పిలిచి మీ తల్లులకే ఎందుకు చెప్తున్నానంటే ప్రతి పిల్లవాడికి కూడా మొదటి గురువు ఎవరు తల్లి ఆది గురువు తల్లి తల్లి నుంచే పిల్లవాడు చాలా నేర్చుకుంటారు కాబట్టి మీ తల్లుల్నే పిలిచి మేము ఈ చెప్పడం జరుగుతుంది కానీ తండ్రుల్ని పిలవలేదు వాళ్ళెందుకు చాలా పనులకు వెళ్ళిపోతా ఉంటారు కానీ తల్లులే ఎక్కువ పిల్లలతో టైం స్పెండ్ చేస్తూ ఉంటారు మీరే కదా అందుకని చెప్పి మిమ్మల్ని పిలవడం జరుగుతుంది సరే మీలో చదువుకున్న వాళ్ళు ఉంటే చక్కగా చేపించగలుగుతారు మరి చదువు రాని వాళ్ళు ఉంటే ఎలా చేస్తారంటే తండ్రుల హెల్ప్ తీసుకోండి లేదంటే మీ పక్కన ఉన్నటువంటి ఎవరన్నా చదువుకున్న పిల్లలుంటే వాళ్ళ హెల్ప్ తీసుకోండి అది కూడా కాదు అంటే మేమైనా ఇంటికి వస్తాం విజిట్లకు వస్తాం మేము ఏంటంటే ఇంటికి వచ్చి చూస్తుంటాం మీ బుక్స్ ఎలా రాపిస్తున్నారు ఏంటనేది చూస్తాము చూసినప్పుడు కూడా మీ డౌట్స్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు మమ్మల్ని ఎలా చేయించాలి ఏంటి ఈ బుక్స్కి పిల్లలతో ఎలా రాయించాలి అనేది మీరు మమ్మల్ని అడగొచ్చు అడిగినట్లయితే మేము అది మీకు చెప్తామన్నమాట సరేనా మీకు ఇప్పుడు అందరూ కూడా వ్యాక్సిన్ వేయించుకున్నారు కదా 3+ అంటే 3 సంవత్సరాలు నిండిన పిల్లలకి 3+ వాళ్ళు యాక్టివిటీ బుక్స్ తీయండి ఇదిగో చూడండి ఇక్కడ రాసింది ప్రతి బుక్ కూడా ఇక్కడ రాసే ఉంది మనం ఎలా చేయించాలి అనేది ఇక్కడ చూడండి చుక్కలని కలిపి రంగులు వేయండి
ఇప్పుడు మనం ఏం చేయాలంటే పిల్లలకు ఒక పెన్సిల్ ఇచ్చేసి ఈ చుక్కల్ని ఇలా కలిపేసేయాలి. ఇవన్నీ కలిపి దీనికి పిల్లలకి క్రేయన్స్ అని ఉంటాయి, స్కెచ్లు కాదు. స్కెచ్లు అయితే మళ్ళీ పేపర్ పాడవుకోదు, అందుకని క్రేయన్స్ అని ఉంటాయి. రంగు పెన్సిల్ అంటే అవి ఒక 10 రూపాయలు ఏమవుతుంది సెట్. ఆ సెట్ తీసుకోండి, తీసుకొని ఇక్కడ రంగులు వేయండి, ఇలా చేయించండి. ఇది ఒకరోజు మీరు చేయించి ప్రతి సోమవారం కూడా మీరు చేపించిన తర్వాత ఆ బుక్స్ అన్ని నా దగ్గరికి మళ్ళీ ఇలానే మీటింగ్ మనం కూర్చుంటాము, మీరందరు బుక్స్ తీసుకొస్తారు. తీసుకొస్తే దాని మీద మేము ఇనిషియల్ వేస్తాం అన్నమాట. అర్థమైందా? రోజు కాదమ్మా, ఇక్కడ చూడండి, మళ్ళీ ఇక్కడ ఒక పాట ఉంది, హాయ్ హాయ్ తీపి చెరుకుజడ తీపి అనే పాట ఉంది. చక్కగా ఈ పాట కూడా పాడి పిల్లలకి చెప్పండి. ఇక్కడ మీరు ఇష్టమైన బొమ్మ గీయండి, అంటే మీ పిల్లలకి ఏదో ఒకటి ఇష్టం ఉంటది, ఆ పువ్వులనో లేదంటే ఇంకా ఇళ్ళనో లేదంటే జంతువుల బొమ్మ, ఏదో చాక్లెట్ అనో ఒక మామిడి పండునో ఏదో ఒకటి ఉంటది కదా, వాళ్ళకి ఇష్టమైంది గీయమని చెప్పండి. పెన్సిల్తో చక్కగా గీస్తారనమాట. ఈ విధంగా మనం ప్రతి పేపర్ మీద ఎలా చేయించాలనేది అన్నిటికి సంబంధించి ఉన్నాయి. ఇక్కడ చూడండి, మీ అరచేతితో ముద్ర వేయండి. ఇక్కడ చూడండి, ఎడమ చెయ్యి ఇది కుడి చెయ్యి, ఇట్లా కలర్ మనము కలర్స్ ఉపయోగించకూడదమ్మా. దీనికి మనము సహజ రంగులను ఉపయోగించాలి. సహజ రంగులు మనకు ఎట్లా వస్తాయి, పసుపు కుంకుమ ఇవి ఉంటాయి కదా వాటి. ఇది కుంకుమ ఒక ప్లేట్లో వేసి నీళ్ళతో కలిపి చక్కగా అప్పల్లోని ఇలా అద్దిచ్చేసి ఇక్కడ చూడండి ఎడమ చెయ్యనుంది, వాడు ఎడమ చేతితోనే వేయించాలి. ఇక్కడ ఇక్కడ కుడి చేయను, కుడి చేతితోనే అట్లా ముద్ర వేయించాలి. అప్పుడు దీనివల్ల వాడికి ఏమవుతుంది, కుడి ఎడమ తేడా అనేది తెలుస్తుంది. వాడు ఆ చేతితో ముద్ర వేయడం వల్ల వాళ్ళు ఆనందిస్తారు, ప్లస్ ఆ రంగు కూడా వాడికి పలానా రంగు అని పరిచయం అవుతుంది, ఎరుపు రంగు అని అట్లా అనమాట. ఒకటే ఒకటే ఏర్పించారు కదా అని. ఇక్కడ కూడా అంతే, మీ అరచేతి ముద్ర వేయండి అనేది. ఈ విధంగా ఈ బుక్ మొత్తం కూడా చేయించాలి, చేయించాల్సి ఉంటుంది అన్నమాట. ఇక్కడ చూడండి నెక్స్ట్ పేజీ ఏంటిది, యాపిల్. ఇక్కడ యాపిల్ ఉంది, ఇక్కడ చూడండి రాసింది, పైన ఇచ్చిన చిత్రం ఆధారంగా యాపిల్ కి రంగులు వేయండి. ఇక్కడ మనకి యాపిల్ కి ఒక రంగు వేసి ఉంది, ఎరుపు రంగు. ఆ ఎరుపు రంగు ఉంటది కదా క్రేయన్స్ లో, ఆ ఎరుపు రంగు తీసి పిల్లాడికి పిల్లాడితో ఇలా ఇదంతా కూడా రంగు వేయించాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి కింద ఉంది, చుక్కలు కలిపి టమాటాకు రంగులు వేయండి. ఇది టమాటా, ఆ ఈ చుక్కలన్నీ ఇలా మనం ముందు కలిపించాలి. కలిపించి టమాటా ఏం చేయాలి, రంగు వేయించాలి. అప్పుడు ఇది యాపిల్ అని అర్థమైద్ది, యాపిల్ ఎర్రగా ఉంటది అని తెలిసిద్ది, ఇది టమాటా అని అర్థమవుద్ది, టమాటా ఎర్రగా ఉంటది అని తెలిసిద్ది, ఆ టమాటాకి వాళ్ళు రంగు వేయడం వల్ల ఆనందిస్తాడు, ఆ రంగేసి ఇట్లా పట్టుకుంటారు కదా, ఆ సంసిద్ధత అనేది తెలిసిద్ది. ఇప్పుడు చాలా మంది చూడండి చదువుకోని వాళ్ళని సంతకం నేర్చుకుంటారు. వాళ్ళు సంతకం పెట్టమన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, చెయ్యి వణుకుతా ఉంటది కదా. కానీ అది బాగా చదువుకున్న వాళ్ళు అయితే ఏం చేస్తారు, రాసేవాళ్ళు ఎప్పుడు అక్కటక్కగా పెట్టేస్తారు. అట్లాగే పిల్లలకి ఏంటంటే రాయటం అలవాట్లేదు కదా, ఆ అలవాటును నేర్పించిన వాళ్ళు అవుతాం. ఈ యాక్టివిటీస్ అన్ని చేయడం వల్ల వాళ్ళకి ఆ సంసిద్ధత అనేది వచ్చింది, ఆ చెయ్యి అట్లా పట్టుకోవటం అనేది పటుత్వం వచ్చేసింది, ఆ పెన్నును పట్టుకోవటం అనేది ఆ పిల్లలకి బాగా అలవాటు అయింది అనమాట వీటన్నిటి మీద. మళ్ళీ యాపిల్ తీయగా ఉంటది, యాపిల్ తినటం వల్ల మనకు మంచి ఆరోగ్యం వస్తుందని, టమాటా తినడం వల్ల మనకు మంచి బలం వస్తుందని, ఇవన్నీ కూడా దీన్ని ఉపయోగించి పిల్లలకి నేర్పించాలి. ఇక్కడ చూడండి వేలి ముద్రలతో చేప పొలుసులను వేయండి. ఇక్కడ ఈ చేపని వాళ్ళకి మనం పరిచయం చేయాలి ముందు. ఇది ఎక్కడ ఉంటది, ఇది చేప నీళ్ళల్లో ఉంటదని, చేపను తినడం వల్ల మనకి కళ్ళకు మంచిదని, చేపలో ప్రోటీన్స్ ఉంటాయి ఎంతో బలం అని చెప్పొచ్చు. చాలా మంది పిల్లలు చేపలు తినరు, అట్లాంటి పిల్లలకి ఈ దీనివల్ల ఉపయోగం ఉందంటే చక్కగా తింటారనమాట. ఈ చేప పులుసులు ఉంటాయి కదా, ఆ పులుసుల్ని వేలు ముద్రతో రంగులో ముంచి ఇదిగో ఇక్కడ చూపించారు చూడు, ఇట్లా వరుసగా ఇలా వేస్తే అది పులుసుల్లాగా ఇలా వచ్చేసిద్ది అనమాట. ఇది చేపగా అంటే రంగు అంటే ఇక్కడ మనకి కుంకుమేలే మనం వాడమంది, అదే కదా పసుపులు కుంకాలు. 4+ వాళ్ళది ఉంది,
ఫోర్ ప్లస్ అంటే అమ్మ నాలుగు సంవత్సరాలు నిండిన వాళ్ళు, త్రీ ప్లస్ అంటే మూడు సంవత్సరాలు నిండిన వాళ్ళు. అంటే నాలుగో సంవత్సరం అంటారు కదా, అది మూడు నిండిన వాళ్ళు అని అర్థం. ఐదో సంవత్సరం అంటారు చూడు, అది నాలుగు నిండింది అని అర్థం. డ్రాయింగ్ ఇదిగో ఫోర్ ప్లస్ వాళ్ళకి కూడా ఒకసారి చూడండి ఏంటిది. చుక్కలు కలిపి రంగుల్ని వేయాలి. ఈ చుక్కలన్నింటిని మనం ఇదిగో కలపాలన్నమాట, కలిపి దీనికి రంగులు వేయాలి. ఇక్కడ ఒక ఇంగ్లీష్ రైమ్ అనేది ఉందన్నమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పైన ఇచ్చిన చిత్రం ఆధారంగా బొమ్మలు గీయండి. ఇక్కడ చూడండి ఇదేంటిది, ఒక బొమ్మ ఆకారంగా ఉంది. ఇదేంటంటే స్టిక్ డ్రాయింగ్, స్టిక్ అన్నమాట. అంటే స్టిక్, స్టిక్ అంటే పుల్లలు, పుల్లలతో డ్రాయింగ్ అంటే పుల్లల్ని అంటించడం అన్నమాట. ఇప్పుడు మనం గీస్తాం, ఇట్లా గీసి ఇట్లా ఒక పుల్ల అంటిస్తాము, ఇటు ఒక పుల్ల అంటిస్తాం, ఇటు ఒక పుల్ల అంటిస్తాం, ఇటు ఒక పుల్ల అంటిస్తాం, ఇటు ఒక పుల్ల అంటిస్తాం, మధ్యలో ఇట్లా గీసి స్టిక్ డ్రాయింగ్ అన్నమాట. ఇది పుల్లల్ని రంగు, పైన ఇచ్చిన చిత్రం ఆధారంగా అరటి పండుకు రంగు వేయండి. అంటే ఈ అరటి పండు తీయగా ఉంటది, అరటి పండు పసుపుగా ఉంటది అని వాడికి రంగు వేయడం ఆనందంగా ఉంటది అన్నమాట. నెక్స్ట్ ఇది చూడండి, ఇవన్నీ చుక్కల్ని కలపాలి. చుక్కల్ని కలిపి ఇక్కడ ఏ రంగు ఇచ్చారో ఆ రంగే మనం పిల్లలతో వేయించాలన్నమాట. ఇది జగ్ అని అర్థం అవుద్ది వాళ్ళకి పూజ అని. అట్లా ఇదిగో చూడండి ఇక్కడ బటన వేలు ముద్రలతో నెమలికి పింఛను వేయండి. ఇది నెమలి పింఛను, ఇది ఇక్కడ చూపించారు కదా బటన వేలు. మనం గ్రీన్ కలర్ మనం ముగ్గుల్లో వేయటానికి ఉపయోగిస్తారు చూసా కలర్స్, అది తీసుకొచ్చి వాటర్ లో కలిపి ఇట్లా మనం వేయించవచ్చు అన్నమాట. అది ఇది ఇక్కడ చూడండి, పైన ఇచ్చిన చిత్రం ఆధారంగా పందికి రంగులు వేయండి. ఈ పందికి రంగులు వేయాలన్నమాట. ఇక్కడ చూడండి యాక్టివిటీ, రకరకాల ఆకులను రంగులతో రంగులలో ముంచి ముద్రించండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఉన్నాయి చూడండి, ఒక్కొక్క ఆకు ఒక్కొక్క ఆకారంలో ఉంటది కదా, ఆ ఆకులు తీసుకొచ్చి ఆ రంగుల్లో ముంచి వాటితో ఇక్కడ ముద్ర వేయించాలి. అర్థమైందా? ఇది ఇక్కడ ఏం చేయాలి చూసారా, ఆ విధంగా వేయించాలన్నమాట. వచ్చే సోమవారం రోజు మీరు ఆ పిల్లలతో యాక్టివిటీ చేయించి ఈ బుక్ తీసుకొని మళ్ళీ నా దగ్గరికి మీరు వస్తే నేను ఇనిషియల్ వేస్తాను.